हाय फ्रेंड्स, वेलकम टू टेक चेतु। आईआईटी खरगपूर लो चदिविना तमिलनाडु की चेंदिना युवराज अने व्यक्ति फास्टर आईआरसीटीसी टिकेट बुकिंग ऐप नी तयार चेसाडनी कोद्दि रोजुल क्रितम अरेस्ट चेसारु। 2016 संवत्सरंलो ई व्यक्ति सूपर तत्काल प्रो अने रेंडु आंड्राइड ऐप्स नी तयार चेसाडु। सो आ ऐप्स यूज चेसी టికెట్స్ ని త్వరగా బుక్ చేసుకోవచ్చు, అంటే ఆ యాప్స్ ద్వారా మనం టికెట్ బుక్ చేసుకుంటే ఈ పేమెంట్ అనేది సమ్ కాయిన్ సిస్టమ్ ద్వారా అవుతుందంట, దాంతో టికెట్లు అనేవి త్వరగా బుక్ అవుతాయి। కానీ 2016 సంవత్సరంలోనే ఆ యాప్స్ని ప్లేస్టోర్ నుండి తీసేశారు, కానీ వాటిని ఇంకా కొంతమంది వాడుతూ ఉన్నారు, అంటే ఏపీకేస్ డౌన్లోడ్ చేసుకుని। తాజాగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఆ యాప్ యొక్క సోర్స్ కోడ్ మరియు ఐపీ అడ్రస్, ఆ పర్సన్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆధారంగా చేసుకుని ఆ పర్సన్ని అరెస్ట్ చేశారు। సో ఎందుకంటే ఇలా ఐఆర్సిటిసి టికెట్ బుకింగ్ యాప్ని బైపాస్ చేస్తూ ఇలా వేరే యాప్స్ని తయారు చేయటము నేరము, ఎందుకంటే అలా యాప్స్ తయారు చేయటం వల్ల రియల్గా ఐఆర్సిటిసి బుకింగ్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళు వాళ్ళ యొక్క అవకాశాలు తగ్గిపోతాయి, అంటే వాళ్ళు జెన్యున్గా బుక్ చేసుకుంటున్నారు, కానీ వీళ్ళేమో ఈ థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసుకుని బుక్ చేసుకుంటారు కదా, సో వీళ్ళకి త్వరగా బుక్ అవుతాయి థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసుకున్న వాళ్ళకి। దాంతో రియల్గా జెన్యున్గా బుక్ చేసుకునే వాళ్ళు నష్టపోతారు। అరెస్ట్ అయిన పర్సన్ యొక్క ఫ్రెండ్ అంటూ ఒక వ్యక్తి ట్విట్టర్లో ఈ ఇష్యూ మీద ట్వీట్ చేశాడు। ఈ సూపర్ తత్కాల్ ప్రో, సూపర్ తత్కాల్ యాప్స్లో జరిగిన టికెట్ బుకింగ్స్ యొక్క పేమెంట్స్ అన్నీ ఐఆర్సిటీసీకే చేశాము, పర్సనల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోలేదు అని తెలియజేశాడు। కానీ ఆర్పిఎఫ్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, సో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి తప్పు ఎక్కడ జరిగిందో అనేది ప్రూవ్ చేసి దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటారు। ఈ ఇష్యూ మీద నేను ఒక మేమ్ కూడా చూశాను, జూలై సినిమాలో బ్రహ్మానందం గారు మరియు బ్రహ్మాజీ గారి మధ్య ఒక కాన్వర్జేషన్ ఉంటుంది కదా, అదే దొంగ పాస్పోర్టు, సో అది ఒక ఆర్ట్ ఆర్టిస్ట్ని కూడా అరెస్ట్ చేస్తారా అని। సో అదే విధంగా ఈ యాప్ గురించి కూడా ఒక వ్యక్తి మేము క్రియేట్ చేశారు, సో యాప్ క్రియేట్ చేయడం టాలెంట్, అలా టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా అని సంథింగ్ ఏదో ఉంది, మర్చిపోయాను, చాలా రోజులు అయింది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే।